వెల్కమ్ టు సాక్షి బిజినెస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు జల్లెడ పడుతున్నాయి. మూన్లైటింగ్కు పాల్పడిన ఉద్యోగులను, తప్పుడు పత్రాలతో చేరిన సిబ్బందిని ఏరివేస్తున్నాయి. అభ్యర్థులకు ప్రత్యక్షంగా మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు బ్యాంక్, ప్రావిడెంట్ ఫండ్ స్టేట్మెంట్స్ను ఉద్యోగుల సమక్షంలో లైవ్లో తనిఖీ చేస్తున్నాయి. స్నేహితులు, సీనియర్ల సహకారంతో గతంలో ఇంటర్వ్యూలు గట్టెక్కిన వారు ఈ ఇంటర్వ్యూల్లో నోరెళ్లబడుతున్నారట. కొందరు ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తున్నట్లు బయటపడింది. బెంచ్ మీద ఉన్నవారిని క్లయింట్లు స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండడం కొసమెరుపు. ఈ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తేనే వేతనం, లేదంటే ఇంటిదారి పట్టాల్సిందే. 3 నెలల నుంచే జల్లెడ పట్టే కార్యక్రమాన్ని కంపెనీలు ప్రాధాన్యతగా చేపట్టాయి. తప్పుడు అనుభవం, వేతన ధృవపత్రాలతో వందలాది మంది చేరినట్టు తేలిందని పరిశ్రమ వర్గాల సమాచారం. విధుల్లో మరొకరి సాయం తీసుకున్నట్టు కొందరిని గుర్తించారు. ఇవన్నీ ఒక కొలిక్కొచ్చే వరకు ఫ్రెషర్స్ నియామకాలు చేపట్టవద్దని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఫ్రెషర్స్కు ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పటికీ చేరిక తేదీని ఐటీ సంస్థలు వాయిదా వేస్తున్నాయని స్మార్ట్ స్టెప్స్ కోఫౌండర్ నానా బాల లావణ్య కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. ఆఫర్ లెటర్స్ను రద్దు చేస్తే పరిశ్రమలో తప్పుడు సంకేతం వెళ్తుందన్నారు. కాగా విప్రో, ఇన్ఫీ, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు ఫ్రెషర్స్కు ఇచ్చిన ఆఫర్ లెటర్స్ను రద్దు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహమ్మారి కాలంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానం, మరికొన్ని పూర్తిగా ఆఫీస్ నుంచి విధులను అమల్లోకి తెచ్చాయి. కొందరు ఆఫీస్కు రాలేమని పట్టుబట్టారు. సిబ్బంది ఎందుకు ఇలా చేస్తున్నారనే అంశంపై కంపెనీలు లోతుగా పరిశీలించాయి. వీరు మూన్లైటింగ్కు పాల్పడుతున్నట్టు తెలియంది. కంపెనీలు పట్టుబడడంతో అధికంగా జీతం ఇచ్చే సంస్థల్లో ఇటువంటి వారు చేరారు. ఆఫీసులో ప్రత్యక్షంగా పనిచేయాల్సి రావడంతో తప్పుడు అనుభవంతో చేరిన వారు సాంకేతిక పరిజ్ఞానం లేక చేతులెత్తేశారు. మోసపూరితంగా చేరిన వారిని రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందిగా కంపెనీలు ఆదేశిస్తున్నాయి.